శుక్లాం భరదలం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ విజ్ఞా ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్ పృష్ణిహాం యాస్ట్రోనియమరాల్సింది అందరూ ఎలా ఉన్నారు వీడియోలో కొన్ని కొన్ని రాసుల జీవితానికి నేను చెప్తున్నటువంటి రాసుల జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది కూడా కలగబోతుంది ఎవరైతే ఏ మార్పు కోసం అయితే వారు పరితపిస్తున్నారో ఆ మార్పు అనేది కూడా ఈ సంవత్సరం ఈ మే మాసంలో వారికి జరగబోతుంది మంచి జరగబోతుంది అది నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఈ మే మాసంలో జరిగేటువంటి గోచార స్థితిగతులు అన్నది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తద్వారా ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసులకు చదువులో మంచి రాణింపు పిల్లల విషయంలో ఏకాగ్రత పెరగడం చదువులో మంచి రాణింపు అనేది కూడా కలగడం చాలా చక్కగా జరిగే అవకాశాలు ఉన్నాయి దానిలో మొట్టమొదటిది నేను చెప్పేది మేషరాశి మేషం అగ్నితత్వం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు మనకు కృత్తిక ఒక్క పాదం మేషరాశి మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు తర్వాత మేషం అగ్నితత్వం గల రాశి ఈ సంవత్సరంలో మరి ఈ నెలలో మే మాసంలో కనుక మనం ఈ సంవత్సరం మేజర్గా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తే గురువు జన్మంలో ఉన్నారు మేషరాశిలోకి ప్రవేశించి ఉన్నారు శని లాభస్థానంలో రాహు కూడా జన్మంలో ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు మేషరాశిలో గురువు మరియు రాహు ఈ రెండు గ్రహాలు కలిస్తే గురువు చండాల యోగం అని అంటారు ఈ యొక్క ఈ గురువు మరియు రాహు కలవడం అయితే దీనిలో మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీకు ఉండవండి నేను చెప్పేది అది మీకు దాని గురించి మీరు మర్చిపోండి ఏ విధంగా గురు చండాల యోగం పట్టింది మేము నష్టపోతాము ఆర్థికంగా ఇబ్బంది పడతారు ప్రాణ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి యాక్సిడెంట్లు అవుతాయి ఇవన్నీ కట్టుకథలు మాత్రమే ఇప్పుడు వర్షం బాగా వస్తుంది అనుకోండి మనం వర్షం బాగా వస్తుందంటే వర్షంలో తిరిగితే ట్రావెల్ చేస్తే భయపడాలి ఏమి లేకుండా కానీ ఇంట్లో ఉంటున్నాం కదా మీకు ఒక సెక్యూరిటీ గల ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏంటంటే మీకు వర్షం నుండి గాలి దుమారం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు మీకు ఒక గూడు అనేది నేను నిర్మించాను కాబట్టి ఆ గూడు ఏంటిదండి మీ పేరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మిమ్మల్ని రక్షిస్తుంది ఇలాంటి యోగాలు ఏదైనా నష్ట యోగాలు ఏం కలిగినా కూడా వచ్చినా కూడా అవి మనల్ని ఏమీ చేయవు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు అన్నీ ఉంటాయి దాని నుండి మనం రక్షణ కోరుకోవాలి ఫస్ట్ మనం రక్షణ కల్పించుకోవాలి మనం మనం ఏదైనా కూడా మనకు ఇప్పుడు వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా ప్రతి కాలానికి మనకు అనుకూలంగా మనం చేయగలుగుతున్నాం ఇప్పుడు చలికాలంలో బాగా చలిపెడుతుంది ఉదాహరణకి దుప్పట్లు రగ్గులు దుప్పట్లు అనేది మనం తీసుకుంటాం ఎండాకాలం సమ్మర్ బాగా ఎండా ఉంటే ఏసీ రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ తీసుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనం కాలానుగుణంగా మనం మార్పులు చెందుతూనే ఉన్నాం మార్పులు చెందుతాం అదేవిధంగా ఈ గోచార స్థితిగతులు కూడా అంతేనండి అవి ఎప్పటికప్పటికి మూవింగ్ అవుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి వాటిని మనం ఏం చేయలేము కాకపోతే అవి అలా ఉన్నప్పుడు వాటి పాజిటివ్ వేవ్స్ ఇస్తున్నాయా నెగిటివ్ వేవ్స్ ఇస్తున్నాయా అది చూసుకోవాలి ఆ చూసుకొని దాని ప్రకారం అనగా మనం స్పందించినట్టయితే దాని ప్రకారం మనం స్పందించామంటే ఏ ప్రాబ్లం ఉండదండి నేను అదే చెప్తున్నాను ఇంకా మీకు ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒకసారి మీ యొక్క జాతక కుండలిని ఒక్కసారి పరిశీలన చేయాలి జాతక స్థితిగతులను జాతక కుండలిని ఒక్కసారి కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఇంకా మీకు ఏ సమస్య రాదండి నేను వందకు వంద శాతం మీకు కామిస్తున్నాను కాకపోతే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగానండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో కనుక వారు జన్మించినట్టయితే వారు మేషరాశి వారైతే సమస్యలు ఫేస్ చేస్తారు డే టు మంత్ ఇయర్ మొత్తం గుడితే వచ్చే డెస్టినీ నెంబర్ ఐదు అయిదు ఉండకూడదు మేషరాశి వారు బుధవారం గుడితేనే సమస్య వస్తూ ఉంటాయి సంతానంలో ప్రాబ్లమ్స్ వస్తాయి వ్యాపార లావాదేవీలు నష్టాలు జరుగుతాయి ఆర్థికంగా వెనకబడిపోతారు ఇలాంటి అన్ని సమస్యలు కూడా మేషరాశి వారు కలుగుతాయి దీన్ని గమనించండి ఒకసారి ఒకవేళ మీరు ఈ రాసులలో ఈ తేదీలలో మరి నేను చెప్పినటువంటి ఈ వారంలో కనుక మీరు జన్మించినట్టయితే ఈ డెస్టిన్ నెంబర్లో మీరు పొట్టినట్టయితే కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తూ నడవండి మీరు ఏది ఏమైనా మీ పేరును మాత్రం మంచి సంఖ్యాపనంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా తర్వాత వృషభ రాశివారు ఇకపోతే వృషభం భూతత్వం అండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో గురువు మరియు రాహు వ్యయంలో ఉన్నారు ఇద్దరు వృషభ రాశి వారికి కొందరు పండితులు ఏం చెప్తున్నారంటే మీకు పట్టినటువంటి దరిద్రము సంవత్సరం వరకు కొనసాగుతుంది మీ జీవితం అల్ల కల్లోలం అయిపోతుంది అంటున్నారు అల్ల కల్లోలు ఎన్ నేను చెప్తున్నా కదండి ఏది ఏమైనా కూడా నేను తీసుకొచ్చి గడ్డకు పడేస్తాను ఇప్పుడు నిన్ను ఒక కొంతమంది వ్యక్తులు కొట్టడానికి వస్తున్నారు అనుకోండి నేను చాలా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు నీ వెనుక ఒక గట్టి వ్యక్తి ఉంటే వాళ్ళు నీ దగ్గరికి వస్తారా వస్తారండి వచ్చి తీరి నిన్ను కొట్టేస్తారా అంత ఉంటుందా వాళ్ళ దగ్గర నేను ఒక విషయం చెప్తాను చూడండి ఒక బట్టలు కొట్టే ఒక వ్యక్తి దర్జీ ఉన్నాడు టైల్ టైల్ అతని భూమిని పక్కకు ఉన్న ఒక హాఫ్ ఎకర్ భూమిని ఎవరు కబ్జా చేశారు కబ్జా ఇది మాది ఇది మాది అని చెప్పేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి అక్కడ కబ్జా చేయడానికి రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఏ కోర్టుకు పోయినా ఏం పోయినా ఏం చెల్లదు ఇది మాది ఇది అని చెప్పేసి దౌర్జన్యంగా లాక్కుంటున్నారు నేను అతనికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను నీకు ఏం టెన్షన్ పడకు నేను కరెక్షన్ ఇస్తాను ఏదో రూపంగా మీకు మంచి జరుగుతుందని చెప్పాను అది వాళ్ళు నమ్మలేదండి నేను చెప్పినా కూడా నమ్మలేదు ఎందుకంటే ఈ దీంతో కాదండి అది పెద్దది ఎందుకంటే చాలా అమౌంట్ గల భూమి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు కేసు చాలా ఇబ్బంది మా అమ్మాయి పెళ్లి చేయాలన్నారు నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళ టైలరింగ్ వాళ్ళ లేడీస్ చీరలు జాకెట్లు వీళ్ళు స్టిచ్ చేస్తారు కాబట్టి ఒక ఆవిడ వచ్చిందట అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఆమెకు బాధ చెప్పుకుందట ఇట్లా చేస్తున్నారు గట్ల చేస్తున్నారు మా అమ్మాయి పెళ్లి చేయాలి ఇది అది అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటే ఆవిడ నేను ఒకసారి మా ఇంటికి రా మా ఆయన ఉన్నప్పుడు రా నువ్వు నేను చెప్తాను మా ఆయన నీకు సెట్ చేస్తాలే అని చెప్పాడు అంటే ఎవరు ఎలా అనేది వాళ్ళు ఆలోచించలేదు మరి ఎక్కడో సెట్ చేస్తారు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన ఇంట్లో వాళ్ళ మెసేజ్ చెప్పిను కాబట్టి తప్పకుండా చేయాలని ఆలోచించుకొని సరే నువ్వు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఎవరైతే వస్తారో నాకు ఒకసారి ఫోన్ చేయి నేను ఆడికి వస్తా అని చెప్పాను అలాగే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి జరిగింది కరెక్షన్ రాస్తూనే ఉన్నా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెంట్ బాగుంది ఆ తర్వాత అతను వాళ్ళు వచ్చారట కబ్జా చేయడానికి వాళ్ళు కార్లల్లో వచ్చారట వస్తే ఇతను ఫోన్ చేశాడు వచ్చారండి రండి అని చెప్తే అందుబాటులో ఉన్నాడు ఆ టైం చూడండి ఆ టైము అందుబాటులో ఉన్నాడు జస్ట్ వీళ్ళు రాగానే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో రానే వచ్చేసాడు కార్లో ఆయన కారు డోర్ తీసి బయటికి అడుగు పెట్టారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్తే 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 అని అందరూ నమస్తేలు పెట్టుకుంటూ పోరు ఈయన పర్షన్ అయిపోయాడండి వాళ్ళతో చెప్పాడు ఇది ఇతనికి సంబంధించిన ల్యాండ్ నేను అన్నీ చూశాను పేపర్లు ఇట్లా అన్నీ చూశాను దీని మీద మీరు ఎవరు రాకండి ఎవరు రాకండి ఇది నా పర్సనల్గా నేను చెప్తున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇది వదిలిపెట్టండి అని చెప్పారట మీదనే తెలిస్తే మేము ఇక్కడ కూడా రాకపోతాం నేను మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాను అంటే చిన్న చిన్న మనం అనుకోవచ్చు ఇప్పుడు ఏదో కోర్టు కేసు ఇస్తావు పన్నెండేళ్ళు ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఏం ఉపయోగం పోలీస్ కేసు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేదు ఈ ల్యాండ్ ఇష్యూలలో వాళ్ళు తలబెట్టారు కాలు పెట్టరు చేయి పెట్టరు ఏది చేయరు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ తీసుకొని అది ఇది దాన్ని నడిపిస్తారు కానీ ఇదంతా చేయరు ఆ కోర్టులోకి పోతే పన్నెండు సంవత్సరాలు ఇది అంత ఎందుకని చెప్పేసి కాళ్ళ బేరానికి వస్తే వాళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి బయటకు రావాలి అంటే చిన్న చిన్న నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు మీకు మంచి జరుగుతాయండి ఖచ్చితంగా కాబట్టి నేను చెప్పినటువంటి న్యూమరాలజీ ప్రకారం మీ పేరు కరెక్షన్ చేసుకుంటే అన్నీ సుఖాంతమైపోతాయండి వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపుజ్యం ఆరు అవమానం ఒకటి ఉంది అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు శోభకృతు నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు చూస్తే రాజుగా బుధుడు మంత్రిగా శుక్రుడు సైన్యాధ్యక్షుడిగా శుక్రుడు సస్యాధిపతిగా చంద్రుడు ధాన్యాధిపతిగా శని ఆర్గాధిపతిగా గురువు మరి మేఘాధిపతిగా గురువే ఉన్నాడు రసాధిపతిగా బుధుడు నీరసాధిపతి చంద్రుడు ఇవి నవనాయకుల ఫలితాలు అంటే ముఖ్యంగా వృషభరాశిలో ఈ రాశికి తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు సైన్యాధ్యక్షుడిగా మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుందండి రాశి వారికి ప్రాబ్లం ఎక్కడ వృషభ రాశి వారు తులారాశి వారు గుడితే సమస్య ఆ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుడితే సమస్య ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుడితే సమస్య అంతేనండి ఇకపోతే సింహరాశి ఇది అద్భుతమైనటువంటి రాశి మంచి చక్కటి రాశి అండి గురువు గురువు మరియు రాహు తొమ్మిదో ఇంటో ఉన్నాడు శని సప్తమంలో కేతు తృతీయంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉందండి చాలా ఎక్సలెంట్ అండి మేష వృషభ సింహ తుల ఈ నాలుగు రాసులలో పుట్టినవారు అత్యంత అదృష్టవంతులు మీ జీవితంలో ఒక మంచి మార్పు జరగబోతుంది మీరు వెయిట్ చేయండి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగుంది